లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కరోనా కట్టడిలో భాగంగా అమలవుతున్న లాక్డౌన్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆదిలాబాద్ ఇన్చార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. లాక్డౌన్ అమలుకు సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో 8 చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామని నిరంతరం 400 మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నామని చెప్పారు. లాక్డౌన్ అమలుకు సంబంధించి స్వయంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీల్లో పాల్గొన్నారు. లాక్డౌన్ కు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలి, ఇంటి బట్టనే ఉండాలని, సడలింపు వేళల్లోనే ఇంటి బయటకు రావచ్చని పేర్కొంటున్న ఎస్పీ రాజేష్ చంద్రతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కట్టడిలో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు అమలు చేస్తుందో ఈ లాక్డౌన్ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రగతిబందిగా అమలు అవుతుంది. ముఖ్యంగా రహదారులకు సంబంధించిన ఏదైతే బార్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయో మహారాష్ట్రకు సంబంధించి 8 బార్డర్ చెక్ పోస్టుల వద్ద కూడా తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో 400 మంది పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో మనకు సంబంధించి అంటే హైదరాబాద్కి సంబంధించి లాక్డౌన్పై మాట్లాడేందుకు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది లాక్డౌన్? మీరే ప్రత్యక్షంగా బార్గేడ్స్ అంటే మీ వాహనాన్ని అడ్డం పెట్టి బార్గేడ్స్ చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది సార్ ఈ లాక్డౌన్? ఈరోజే 10 గంటల నుంచి స్టేట్ వైడ్గా లాక్డౌన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో 400 మంది పోలీస్ సిబ్బందితోటి వివిధ ప్రాంతాల్లో టికెటింగ్ పాయింట్ పెట్టడం జరిగింది. ఎవరైతే అన్నెసరిగా ఎటువంటి పని లేకుండా వైలేషన్ చేస్తే మాత్రం కంపల్సరిగా కేసెస్ రిజిస్టర్ చేస్తాము, అండ్ ఇఫ్ పాసిబుల్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎటువంటి గూడ్స్ వెహికల్ కానీ లేదా అత్యవసర సర్వీసులు కానీ లేదా ఇంకేమన్నా మెడికల్ సర్వీసెస్ కానీ వీటికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ పరంగా వెళ్తే మాత్రం ఐడి కార్డు చూపిస్తే సరిపోతుంది. మిగతా సిటిజన్స్ ఏదన్నా అత్యవసర సమయాల్లో బయటికి వెళ్లాల్సి వస్తే ఈ పాస్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆ ఈ పాస్ సిస్టమ్ మనకు తెలంగాణ పోలీస్ పోర్టల్ అవైలబుల్ ఉంటుంది. ఆ పోర్టల్లో వాళ్ళు లాగిన్ అయిపోయి వాళ్ళు పెడితే వితిన్ 3 అవర్స్లో మేము పాస్ ఇష్యూ చేస్తాము. వాళ్ళు దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేస్తే వితిన్ నో టైం మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అండ్ పాస్ ఒకటి ఇష్యూ చేస్తాము. ఈ ప్రికాషన్కి సంబంధించి ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు? ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మన స్టేట్ గవర్నమెంట్ పెట్టిన లాక్డౌన్ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సెకండ్ వేవ్ స్ప్రెడ్డింగ్ చాలా హ్యూజ్గా ఉంది అండ్ ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఆల్ ద స్టేట్స్ హ్యావ్ గాన్ ఫర్ లాక్డౌన్. కాబట్టి అందరూ సహకరించి అత్యవసరము నెసెసిటీ ఉంటే తప్ప బయటికి రాకూడదని కోరుకుంటున్నాను అండ్ మీ కుటుంబాన్ని మన జిల్లాని మన రాష్ట్రాన్ని కూడా కాపాడాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు లాక్డౌన్ పకడ్బందీగా అమలు అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన సరిహద్దు చెక్పోస్టుల వద్ద కూడా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. షిఫ్ట్ వైజ్ 400 మంది పోలీసులతో రౌండ్ ది క్లాక్ లాగా డ్యూటీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేసేందుకోసం పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నటువంటి రాజచంద్రతో పాటు అడిషనల్ ఎస్పీ వినోద్, అదేవిధంగా డిఎస్పీ వీరంతా కూడా పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు, ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు లాక్డౌన్పై అవగాహన కల్పించడంతో పాటు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. అంటే సెకండ్ వేవ్ సంబంధించి ఇప్పటికే కేసెస్ కూడా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న లాక్డౌన్ను ప్రజలంతా కూడా స్వచ్ఛంద భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి. ఇళ్ళకే పరిమితమై ఉండాలి, అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావద్దు. ఖచ్చితంగా ఏదైతే సడలింపు ఉందో లాక్డౌన్ సంబంధించిన సడలింపు సమయాల్లోనే తమ అవసరాలను తీర్చుకోవాలని చెప్పి పేర్కొంటున్న పరిస్థితి. వీడజిల్లా చంద్రశేఖర్తో శ్రీనివాస్, 99 టీవీ, ఆదిలాబాద్.